ఎక్స్ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారితో మాట్లాడదాం. జ్యోతి నెహ్రూ గారు నమస్కారం. సరే, ఈ వ్యవహారం అది వాళ్ళు బీజేపీ ఒక కార్యక్రమంగా పార్లమెంట్ ప్రవాస యోజన నిర్వహిస్తున్నప్పటికీ కూడా చాలాంటి వ్యక్తి ఏపీ రావడం అనేది మామూలు వ్యవహారం కాదు. జనరల్గా ఆయన చాలా విషయాలను చాలా గట్టిగా ఫోకస్ చేస్తూ ఉంటారు. నిన్న కాక మొన్న కూడా అమిత్ షాన్ వెళ్ళి ముఖ్యమంత్రి కలిసి వచ్చారు ఢిల్లీ పర్యటనలో భాగంగా. ఇన్ని తతంగాలు, క్షేత్రస్థాయిలో మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల రెస్పాన్స్ బాగుంది, జగన్ పాలన వ్యతిరేకంగా ఉంది, చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. షా ఎంట్రీ, పర్యటన్ని ఏ టీడీపీ ఎలా చూస్తుంది? ముందుగా విక్రమ్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, చంద్రిక గారు మీకు, ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు పెట్టినటువంటి చర్చ ఇది రాజకీయ పార్టీల్లో సభలు సమావేశాలు ఈ పర్యటనలు అన్నాయి సర్వసాధారణం. ఒక జాతీయ రాజకీయ పార్టీగా బీజేపీ దేశం అంతా వ్యాప్తి చెందాలి, పటిష్టం కావాలి అన్నటువంటి భాగంలోనే ఈరోజు అమిత్ షా గారు కార్యక్రమం ఉన్నా, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలైనా జరుగుతున్నాయన్నదే మా భావన. ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని అమిత్ షా గారి యొక్క పర్యటనని ప్రత్యేకంగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదన్నది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. ఇకపోతే